నమస్తే, వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో సారథి ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద పోలీసులు చెక్ పోస్ట్ నిర్వహించారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా కృష్ణా మిల్క్ యూనియన్ విజయ్ డైరీ వారి వాహనంలో 5,32,000 నగదు దొరికిందని సిఐ మూర్తి తెలిపారు. పట్టుబడి నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ వారిని పిలిపించి వారికి అప్పగించడం జరిగిందన్నారు. సిఐ మూర్తి 5,32,000 ట్రెజరీలో చెల్లించడం జరుగుతుందని తెలిపారు. సరైన ఆధారాలను చూపించి డబ్బులను తీసుకోవచ్చని సిఐ మూర్తి తెలిపారు. సార్, ఓకే, థ్యాంక్ యూ. రాజు సర్కిల్ మరియు స్టూబిలిటీ దగ్గర సారథి కాలేజ్ దగ్గరలో రెండు చెక్ పోస్టులు నడుపుతున్నాయి. ఈ చెక్ పోస్టులు కూడా సిఐఎస్ఎఫ్ వారితో మనం నిరంతరం ఇక్కడ వెహికల్ చెక్ చేస్తున్నాము. ఎవరైనా అనాథరైజ్డ్గా లిక్కర్ కానీ ఆల్కహాల్ కానీ లేక క్యాష్ ఏదైనా పట్టుకెళ్తుంటే ఈ తనిఖీ చేస్తున్నాము. ఆ తనిఖీల్లో భాగంగా ఈరోజు మన సారథి కాలేజ్ దగ్గర ఉన్న చెక్ పోస్ట్ కాడ కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ వారు 5,32,000 రూపాయలు క్యాష్ పట్టుకెళ్తున్నారు. అది మేము ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాము. వారు అన్నీ కూడా చెక్ చేసిన తర్వాత దాని మీద ఫర్దర్ యాక్షన్ పై అధికారులు తీసుకుంటారు.